నమస్కారం మాధురి గారు. నమస్తే సిరి. మనం చూస్తూ ఉంటాం చాలా వరకు కూడా కొన్ని కొన్నిసార్లు చాలా మంది కూడా సఫర్ అయిన విషయమే ఈరోజు నేను మీకు కన్వే చేస్తున్నాను. బేసిక్గా అసలు మనకి తెలియని, మనకి పరిచయం లేని వ్యక్తులు మన గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక దగ్గర కాదు, ఇలా స్ప్రెడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అసలు ఈ వ్యక్తిత్వం ఎలా వస్తుందంటారు? అసలు ఎందుకు ఇలా కన్వే చేస్తూ ఉంటారు అనవసరంగా అవసరం లేని వ్యక్తుల గురించి? డాక్టర్ సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇది నిజంగా చాలా మంది ఫేస్ చేస్తూ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక మెయిన్ సాడిస్టిక్ ఆనందం అనేది మనిషిలో ప్రవృత్తిగా, మనుషులే కానీ లోపల ఉండే ప్రవృత్తి. వాళ్ళు ఏంటంటే నలుగురితోటి, నలుగురు గురించి మాట్లాడటం ద్వారా నేను ఫేమస్ అవుతున్నాను అనే ఒక కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నలుగురితోటి మాట్లాడాలి, నలుగురితోటి తన పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవాలి. నలుగురిని అట్రాక్ట్ చేసే పాయింట్ నేను మాట్లాడటం ద్వారా నేను నలుగురిలో ఫేమస్ అవుతాను అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోపల క్రైసిస్తో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక టాపిక్ కావాలి కాబట్టి ఆ టాపిక్ని ఎంచుకుని నలుగురు దగ్గర ఒక మనిషి గురించో లేకపోతే నలుగురు గురించో నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక నెగిటివ్గా మాట్లాడుతున్నారో వీళ్ళు అనుకుంటారు నన్ను చాలా పాజిటివ్ అనుకుంటారు, నేను నెగిటివ్ మాట్లాడటం ద్వారా అనేది వీళ్ళ గురించి వీళ్ళు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవటానికి వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడేటంత టైం తీరిక నీకు నాకు ఉన్నాయా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఈ పని నీకు ఉంది కాబట్టి అంతే. బిజీ అంటే నీకు ఒక ఉద్యోగం ఉంది, నీకంటే ఒక బాధ్యత ఉంది, నేను అమ్మ నాన్నని చూసుకోవాలి లేకపోతే నేను నా లైఫ్కి నేను సెట్ చేసుకోవాలి అనే ఒక బాధ్యత ఉంది. ఎప్పుడైతే నువ్వు బాధ్యత ఫీల్ అవుతున్నావో ఒకళ్ళ గురించి నాకు ఎందుకు అనే క్వశ్చన్ నీకు వస్తుంది, నా గురించి నేను చూసుకోవాలి అనేది నీకు వస్తుంది. ప్రైమరీగా నీకు నువ్వు ఇంపార్టెంట్ అవుతావు. అండ్ ఇంకొకటి, ఇంకొక అవేర్నెస్ కూడా ఉంటుంది, వాళ్ళెంత కష్టపడుతున్నారో, వాళ్ళ వెనకాల వాళ్ళకి ఎంత బాధ ఉందో, ఒకళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి అనే ఒక అవేర్నెస్ నీకు ఉంది. ఖచ్చితంగా. అంటే ప్రతి ఎవరైతే అందరూ మాట్లాడతారో అందరి గురించి మాట్లాడరు, ఎవరైతే మాట్లాడట్లేదు అంటే వాళ్ళ అర్థం ఏంటి, వాళ్ళకి వాళ్ళకి ఒక వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, అలాగే వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెంట్, ఇంకొకళ్ళని హైప్ చేయటమో లేకపోతే ఇంకొకళ్ళని తక్కువ చేయటమో వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఒకళ్ళని హైప్ చేయటం ద్వారా నాకు ఒక రికగ్నిషన్ వస్తుంది లేకపోతే నేను ఒకళ్ళని తక్కువ చేయటం ద్వారా నాకు రికగ్నిషన్ వస్తుంది అనేది ఒక సెకండరీ ఇండివిజువల్ ఒక థాట్ ప్రాసెస్. ప్రైమరీగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నన్ను నేను బెటర్గా ఎట్లా చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నీ చుట్టూతో నీ ఆలోచనలు తిరుగుతుంటాయి. నేను ఏం చేస్తే ఇంకా సంపాదించగలను, నేను ఇంకా ఏం చేస్తే నన్ను నేను డెవలప్ చేసుకోగలను, ఒక గోల్ అనేది ఉంటుంది, ఒక ప్యాషన్ అనేది, నీకు నువ్వే ఫేవరెట్ అవుతావు, నీకు నువ్వే ప్యాషన్ అవుతావు, నన్ను నేను ఇంకా బాగా ఎట్లాగా ప్రజెంట్ చేసుకోగలను, ఇది అంటే ఆలోచన. ఎప్పుడైతే ఈ ఆలోచనలు తప్ప ఇక్కడ నీకు నువ్వే ప్రైమరీ, నిన్ను నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నావు, నిన్ను నువ్వు రికగ్నైజ్ చేసుకోవటం ద్వారా ప్రపంచం నిన్ను రికగ్నైజ్ అయ్యేటట్టు నువ్వు చేసుకుంటున్నావు, నిన్ను గుర్తుపెట్టుకునేలాగా, ఓకే, నిన్ను గుర్తించేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలా కాకుండా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం ద్వారా నేను ప్రపంచానికి తెలుస్తున్నాను, ఒక విమర్శ చేయటం ద్వారా ప్రపంచానికి నేను తెలియజేస్తున్నాను. ఏది ఇప్పుడు వాళ్ళు మంచా చెడ అనేది సెకండరీ విషయాలు, మనిషి గురించి మాట్లాడను, వాళ్ళ యొక్క గుణం అదేంటి, క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి మాట్లాడదాం. మనిషి ఎవరు అనేది మనకు అనవసరం, ఎవరన్నా మనిషి. సో ఈ ఇప్పుడు క్వాలిటీ ఇది నెంబర్ వన్ క్వాలిటీయా లేకపోతే ఇది నెంబర్ వన్ క్వాలిటీయా? ఆబ్వియస్గా ఫస్ట్ వన్నే. సో నిజంగా ఇంటెలిజెంట్ పీపుల్ లైఫ్లో ఎదగాలని అనుకునేవాళ్ళు ఇది ఒక్కటే ఆలోచిస్తారు, ఇంకొకళ్ళ గురించి ఆలోచించేంత తీరిక ఓపిక ఎవరికి ఉండవు. చాలా బిజీగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళకు ఉండవు. అండ్ వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించటము అని అంటే వీళ్ళు నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు కాబట్టి నెగిటివ్గా వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటారు, నాకు నేను ఎట్లా డెవలప్ చేసుకోవాలి వీళ్ళని తొక్కటం ద్వారా. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో నెంబర్ వన్ కాన్సెప్ట్లో నన్ను నేను అసలు ఎవరితోటి సంబంధం ఉండదు, నన్ను నేను నిన్నటికన్నా ఇవాళ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్న ఆలోచనే ఉంటుంది. వీళ్ళ కాన్సెప్ట్లో నలుగురు ఉంటారు, ఈ నలుగురిని ఉపయోగించుకుని నేను ఎట్లా పైకి వెళ్ళాలి. ఈ నెగిటివ్ బిహేవియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చాయిస్ అయిపోతుంది, వాళ్ళకి తెలుసు అది నెగిటివ్ అని తెలిసి కూడా అట్లాంటి వాళ్ళకి మనసాక్షి అనే దాన్ని చంపేసేసుకుని
వాళ్ళు దీన్నే ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. సో ఇంత దాంట్లోనూ వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, అయ్యో వీళ్ళు చేస్తుంది తప్పు, వీళ్ళు ఇలాగ చేస్తూ ఉండటం వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉన్నాయి, లేకపోతే ఫ్యూచర్లో వస్తాయేమో అనే ఆలోచన ఉండేవాళ్ళు ఎక్కడో ఒకడు వీళ్ళ ఫ్యామిలీలో ఉంటారు. ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ వీళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారంటే హ్యాపీగా ఉండరు, ఎందుకంటే ఎక్కడ సంతోషం అనేది ఎవరిని ఇది చేస్తే సంతోషం ఎతుకుతూ ఉంటారు, ఎక్కడ నేను సంతోషంగా ఉండాలి ఎవరిని ఇది చేయటం ద్వారా అని. సో అది ఏ రోజు సంతోషాన్ని ఇయ్యదు వీళ్ళు. ఈ ట్రైట్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఆన్సెస్ట్రల్ ఇంప్రెషన్స్ చాలా బలంగా ఉన్నప్పుడు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఈ ట్రైట్ జీన్స్ నుంచి వస్తుంటుంది. వీళ్ళ జీన్స్ నుంచి రావచ్చు, లేకపోతే వీళ్ళ ఓన్ పర్సనల్ ఇది అవ్వచ్చు, ఆ వాసనలు వీళ్ళల్లో ఉంటాయి. సో ఈ ఇలాంటి ఎక్కడ అక్కడ వీళ్ళైనా రికగ్నైజ్ అయ్యి అరే మమ్మల్ని మేము మార్చుకోవాలనో, లేకపోతే వీళ్ళింట్లో మా పిల్లలు ఇలా ఉన్నారండి మేము మార్చుకోవాలి అని అన్నప్పుడు ఆన్సెస్ట్రల్ హీలింగ్ ద్వారా అండ్ ఊంబ్ హీలింగ్ ద్వారా వాళ్ళకి సాక్రల్ చక్రాకి హీలింగ్ ఇవ్వటం ద్వారా ఇటువంటి ఇంప్రెషన్స్ వాళ్ళ నుంచి క్లియర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి నెగిటివ్ ట్రైట్స్ తోటి ఉన్నప్పుడు అది భూమికి కూడా భారమే, భూమిలో భూమి ఎనర్జీస్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు. అది ఓన్లీ వీళ్ళకి ఒకళ్ళకే కష్టం కాదు, భూమి ఎనర్జీకి కష్టం అది. సో ఈ యాన్సెస్ట్రల్ హీలింగ్లో ఇటువంటి ఎనర్జీ బ్లాక్స్, ఎనర్జీ రిలీజెస్ని చేయటం ద్వారా వీళ్ళలోనూ వీళ్ళని పరివర్తనలో మంచి దాంట్లోకి తీసుకురావచ్చు అండ్ వీళ్ళని హీల్ చేయటం ద్వారా ఎర్త్ ఎనర్జీస్ని కూడా హీల్ చేయటం అవుతుందన్న. సో ఇలా ఎవరైనా కూడా లైక్ ఇలాంటి థాట్స్ నుంచి కావచ్చు, ఈ మైండ్ సెట్ నుంచి కావచ్చు మార్చుకోవాలి, అది కూడా ఆన్సెస్టర్ హీలింగ్ అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. సరే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.